నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ చైర్పర్సన్ షమీరా షమీం ఖాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ అత్యవసర సమావేశం. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించిన జిల్లా క్వాలిటీ మేనేజర్. వినుకొండకు చేరిన సిఐటియు జీపు జాత. ముస్లిం సోదరులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ షమీరా షమీం ఖాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే జీవి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ తెలిపారు. విందు అనంతరం ఆయన మాట్లాడుతూ, ఖబరస్థాన్ను మొట్టమొదటిసారిగా సీసీ రోడ్లతో అభివృద్ధి చేసింది తామేనని, ముస్లింలకు ఎప్పుడు తమ అండదండలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో షఫీవుల్లా ఖాన్, షమీం, టీడీపీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అజి ఎలా చూద్దాం కలిలేకు. చట్టు బజార్లోని జామియా మసీద్ దగ్గర చట్టు బజారు ముస్లిం యూత్ అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చట్టు బజారు ముస్లిం యూత్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. అనేక మంది ఉపవాసాలు ఉంటున్నారు. కానీ అల్లా అందరినీ ఆశీర్వదించాలని, అల్లా దయవలన అందరికీ మంచి అభివృద్ధి జరగాలి, శాంతి సంతోషాలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు హిందూ ముస్లింల యొక్క ఐక్యత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా మత కల్లోలాలు ఉండవు. ఎప్పుడు హిందూ ముస్లింస్ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను రెచ్చగొట్టి అనేక మంది ప్రాణాలను బలిగొట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతిని సంతోషాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రంజాన్ మాసంలో అనేక మంది ఉపవాసాలు ఉంటున్నారు. వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇఫ్తార్ విందు చాలా గొప్ప విజయవంతమైంది. వేలాది మంది ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం చదువుకునేటువంటి విద్యార్థులకి 240 కోట్ల రూపాయలు ముస్లిం సోదరులకి కేటాయించారు స్కాలర్షిప్ల కోసం. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు కేవలం సంవత్సరానికి సగటున 70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ముస్లింస్కి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర విభజన వలన 16,500 కోట్లు అప్పుల్లో ఉన్నా కానీ ఈరోజు 850 కోట్లు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముస్లిం మైనార్టీలు పేదరికంలో ఉన్నారని, వారు బాగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని తెలుగుదేశం ప్రభుత్వం, ముస్లిం పక్షపాత ప్రభుత్వం, ముస్లింలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారని గుర్తించింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకోసమే 850 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సగటున సంవత్సరానికి కేటాయించిన దానికంటే 11 రెట్లు ఎక్కువ ఆ విధంగా ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. వాళ్ళకి సబ్సిడీలో రుణాలు ఇస్తున్నారు. దుల్హాన్ పథకం కింద ఆడపేద ముస్లిం మహిళకి పెళ్లి చేస్తూ ఉంటే 50,000 రూపాయలు దుల్హాన్ పథకం కింద అందజేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్ట్ పిల్లలకు 50% రాయితీతో విద్యను అందిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా తెలిపారు.
వినుగొండ పట్టణంలోని మండల వనరుల కేంద్రం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 34 ప్రైవేట్ పాఠశాలల్లో వివరాలను వెల్లడించారు. అయితే ఇందులో భాగంగా పాఠశాలలో ఏ తరగతుల వరకు అనుమతులు ఉన్నాయో విద్యార్థుల తల్లిదండ్రులను గమనించి తమ పిల్లలను చేర్పించాలని అన్నారు. మండలంలో 58,000 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా 40,000 పుస్తకాలు అందాయని, వాటిని ఆయా పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన పాఠ్య పుస్తకాలను త్వరలో అందిస్తామని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినుకొండ మండల పరిధిలోని కొన్ని పాఠశాలల ప్రైవేట్ పాఠశాలల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని అపోహలు, కొన్ని సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దానికి సంబంధించి మండలంలో ఉన్న 34 ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వివరాలు మీడియా ద్వారా ప్రజల తల్లిదండ్రులందరికీ తెలియచే విధంగా ఏర్పాటు చేశాం. మీడియాకు, ప్రెస్ వారికి అందరికీ కూడా ఉన్న 34 స్కూల్స్లో ఏ తరగతి వరకు గుర్తింపు పొందింది, ఏ మీడియా ఉనికి గుర్తింపు ఉంది, అది ఏ పాఠశాల ఎక్కడ నిర్మించబడుతుందనే సమాచారం మొత్తం కూడా ప్రెస్ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే మరి జర్నలిస్టుల పిల్లలకు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజులో రాయితీతో ఇద్దరు పిల్లల వరకు ఇవ్వాలని చెప్పేసి మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారి మాకు ఆదేశాలు పంపించినారు. ఈ విషయాన్ని కూడా గతంలో మరి పేపర్స్ ద్వారా, మీడియా వారి ద్వారా అందరికీ కూడా తెలియజేసి ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా మరొకసారి ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ఎవరైతే గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఉన్నారో వారి పిల్లల్లో, ఇద్దరు పిల్లలకు మన పాఠశాలలో, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 50% రాయితీతో వాళ్ళ పిల్లల్ని చేర్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి మరి ఆ అవకాశాన్ని కూడా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ కల్పించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పాఠశాలలన్నింటిలో కూడా మనకు గవర్నమెంట్ నుండి 58,000 పుస్తకాలు అవసరం ఉండగా 40,000 పుస్తకాలు పాఠశాలలకు ఇచ్చాము. ఇంకా 20,000 దాదాపు 18,000 పుస్తకాలు మనకు రావాల్సి ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత అన్ని పాఠశాలలకు సంపూర్తిగా పుస్తకాలు అందజేయడం జరుగుతుంది. మరి ఈ వారం చివరిలో ఆ పుస్తకాలు కూడా రావచ్చు. వచ్చిన తర్వాత అన్ని పుస్తకాలు అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పాఠశాలల్లో మరి విద్యార్థులు చక్కగా, ఎన్రోల్ అయిన పిల్లలందరూ చక్కగా రావడం కోసం మళ్ళీ ఆకర్షించేటట్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మరి కల్చరల్ యాక్టివిటీస్, అట్లాగే విద్యార్థులు మోరల్ వాల్యూస్ పెంచే కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పుకుంటూ ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది. దాని ద్వారా ఆ పిల్లలు పాఠశాలకు ఆకర్షించబడి మరి పాఠశాల అనేది మంచి వాతావరణంలో ఉండేటట్లుగా వాళ్ళు అనుకూలంగా ఉంటుంది కాబట్టి పాఠశాల రావడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పాఠశాల యొక్క పరిసరాలు, పాఠశాలలో అది విద్యార్థులు, కొత్త విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఆహ్లాదకరమైన బోధన చేయాలని వారికి మరి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మండలంలో ఉన్న అన్ని పాఠశాలలకు అన్ని రకాలైన సదుపాయాలతో మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభించి కొనసాగిస్తుంది. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నెలకొన్న లోటుపాట్లపై సిటీ న్యూస్ గత 2 రోజుల క్రితం వినుకొండకు విచ్చేసిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శ్యామలాదేవిని వివరణ కోరక స్పందన లభించింది. ప్రభుత్వ జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు జిల్లా క్వాలిటీ అధికారి వాసు గురువారం పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాలలో నెలకొన్న వసతులేమి, అవసరమైన పరికరాలు, సిబ్బంది ఏర్పాటు తదితర విషయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి రోగులకు క్రిమికీటకాలు, పారిశుద్ధ్యం లోపం తదితర అంశాలపై ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను తయారు చేయనున్నట్లు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట వైద్యులు శివరామప్రసాద్, వైద్యశాల సిబ్బంది ఉన్నారు. గారి ఆదేశాల మేరకు నేను క్వాలిటీ అష్యూరెన్స్ నుంచి డిస్ట్రిక్ట్ క్వాలిటీ మేనేజర్ని హాస్పిటల్లో విజిట్ చేసి హాస్పిటల్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, సో ఎలా క్లోజ్ చేయాలి, వాటి మీద యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి మెడికల్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద వాళ్ళు ఈ గ్యాప్స్ అనేవి మనం స్టేట్ నుంచి కొన్ని చేయాల్సి ఉంటాయి, అలాగే హెచ్డి ఫండ్స్లో నుంచి వాళ్ళు కొన్ని చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇందులో ప్రాసెస్ గ్యాప్స్ అని, స్ట్రక్చరల్ గ్యాప్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ స్ట్రక్చరల్ గ్యాప్స్ అయిన మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులోనే దీంట్లో భాగంగా శానిటేషన్ చాలా పూర్గా ఉంది ఇక్కడ. ఈ శానిటేషన్ ఏజెన్సీ అనేది నెక్స్ట్ మంత్ నుంచో మనకు వస్తుంది. ఇది సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ అంటాం. ఈ సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ అనేది లాస్ట్ జూన్ నుంచి మన జూన్ 2016 నుంచి అన్ని హాస్పిటల్లో స్టార్ట్ చేశారు. అన్ని హాస్పిటల్ అంటే మన డిస్టిక్లో, డిస్టిక్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ లెవెల్లో ఉంది. దాని అలాగే డిఎంఈ అండర్లో ఉన్న టీచింగ్ హాస్పిటల్స్లో ఉంది. దాంతోనే భాగంగా ఇంకా ఎక్స్టెండ్ చేయాలని, సిహెచ్సిలకు కూడా ఇంకా 115 ఫెసిలిటీస్కి ఎక్స్టెండ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. దాంట్లో భాగంగా మన డిస్టిక్లో
ఆరు ఫెసిలిటీస్ని సెలెక్ట్ చేశారు. అందులో వినికొండ ఒకటి. ఈ సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ స్టార్ట్ అయితే దీంట్లో మూడు ఏజెన్సీలు వస్తాయి. అందులో ఒకటి శానిటేషను, రెండు సెక్యూరిటీ, మూడు పెస్ట్ కంట్రోల్. ఈ మూడు ఏజెన్సీలు యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి రోజు. ఈ ఏజెన్సీ కింద దాదాపుగా ఆరు నుంచి ఏడుగురు మాకు శానిటేషన్ వర్కర్స్ ఉంటారు, నలుగురు సెక్యూరిటీ వర్కర్స్ ఉంటారు, ఒక పెస్ట్ కంట్రోల్ ఉంటారు. ఈ పెస్ట్ కంట్రోల్ వాళ్ళు రోజు ఇక్కడ ఉండే రోడెంట్స్ కానీ, చెదల గురించి, మస్కిటోస్, ఈగలు, పాములు, స్కార్పియోస్ ఇలాగా మనకుండే వాతావరణం అన్నింటిలో కూడా ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ గురించి మనకి చూస్తూ ఉన్న ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. ఎలుకల వల్ల ఇబ్బంది పడడం, పావుల వల్ల ఇబ్బంది పడడం. సో ఈ అన్నెసరీగా పెరిగిన మొక్కలు ఇవన్నీ కూడా రిమూవ్ చేయ వాళ్ళ యాక్షన్ ప్లాన్లో ఉంటుంది. అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా రోజు ఎలా క్లీన్ చేయాలి. ఈ సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ఫెక్షన్, పేషెంట్ వచ్చారు కొత్తగా హాస్పిటల్కి వచ్చి ఇన్ఫెక్షన్ వాళ్ళ గురయ్యారు అనే ఇది కాకుండా ఇన్ఫెక్షన్ రెడ్యూస్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ఈ సైంటిఫిక్ శానిటేషన్ పాలసీని స్వచ్ఛత గైడ్ లైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు డిజైన్ చేసిన స్వచ్ఛత గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు. ఇది చాలా మంచి రిజల్ట్ ఉంది అన్ని హాస్పిటల్లో. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో కూడా వీళ్ళు మంచి కెమికల్స్ వాడటము, ఇలాగ డిజన్ఫెక్షన్ చేయడము, రోజు వార్డ్స్ని లేబర్ రూమ్ డిజన్ఫెక్ట్ చేయడము, స్టెరిలైజేషన్ గురించి, అంటే ఒక సిస్టమేటిక్ వేలో ఈ స్టాఫ్ అంతా కూడా హ్యాండ్ వాషింగ్ గురించి, పర్సనల్ ప్రొటెక్ట్మెంట్ ఏమి వాడాలి, స్టెరిలైజేషన్ ఎలా చేయాలి, ఏం కెమికల్స్ వాడాలి, ఎంత ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయాలి, ఏ మెథడ్స్ యూజ్ చేయాలి అనేది మొత్తం ఈ గైడ్ లైన్స్లో మెన్షన్ చేశారు. ఈ గైడ్ లైన్స్ను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని వీళ్ళు క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి హెచ్ఎస్ఎంఎస్, హాస్పిటల్ శానిటేషన్ మోనిటరింగ్ సిస్టమ్ అనే ఒక వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఒక డిజైన్ చేశారు. ఈ సాఫ్ట్వేర్లోని ఒక టూ మెంబర్స్కి, మన హాస్పిటల్లో ఇద్దరికే నుంచి ముగ్గురికి యాక్సెస్ ఉంటుంది. వీళ్ళు లాగిన్ అయ్యి రోజు డైలీ బేసిస్ మీద వీళ్ళు స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కోర్ని దృష్టిలో పెట్టుకొని, ఈ స్కోర్ని బేస్ చేసుకొని వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా మన హాస్పిటల్లో ఎంత చేస్తున్నారు, వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మనకి ఆన్లైన్లో తెలిసిపోతుంది. రంజాన్ ఉపవాస దీక్షలలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు గురువారం రాత్రి నెలకొనుంది. పవిత్ర ఖురాన్ భూమి మీద ఆవిర్భవించిన మాసమైన రంజాన్ నెలలో ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను చేపడతారు. ఇందులో భాగంగా చివరి మూడు రోజులకు ప్రాధాన్యత నెలకొని ఉంది. షబ్బియ ఖదర్ రోజైన గురువారం మసీదులలో విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు చేపట్టే ప్రత్యేక నమాజులలో ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. రంజాన్ మాసంలో పేదలకు దానధర్మాలు, ఉపవాస దీక్షదారుల సహారీలతో పాటు ప్రత్యేక ఇఫ్తార్ విందులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనడం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే గల ఐకమత్యంకు ప్రతీకగా నిలుస్తుంది. ముస్లిం సోదరులకు ఎంతో ప్రాముఖ్యమైన పండుగ కావడం, నూతన వస్త్రాలు తదితర వాటి కొనుగోలతో పట్టణంలోని దుకాణంలో కిక్కిరిశాయి. నెల రోజుల పాటు జరిగే పండుగ చివరి రోజు ఈద్గా వద్ద నిర్వహించే ప్రత్యేక నమాజుతో పాటు మత పెద్దలు తెలిపే దైవ సందేశంతో ముగిస్తుంది. ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరిగే శ్రామిక జనగర్జన జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగులూరి రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. వినుగొండ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులకు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల మధ్య వేతన తేడా ఉండరాదని, అది శ్రమదోపిడీ తప్ప మరొకటి కాదని అన్నారు. ఇటువంటి వివక్షతను అడ్డుకట్టు వేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటో, హమాలి, భవన నిర్మాణ, మూటా కూలీలు, ఆశా, అంగన్వాడీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. విజయవాడలో నిర్వహించే శ్రామిక జనగర్జనలో పాల్గొని హక్కుల పోరాటానికి ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో బి శ్రీనివాసరావు, బాలాజీ సింగ్, రహమతుల్లా, సాంబయ్య, కొండలు, గురువయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ ఏఐటీయూసీ శ్రామిక జనగర్జన్ని నిర్వహిస్తున్నది. కార్మికులకి చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిస్తూ ఉన్నది. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ఇది ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరుగుతూ ఉన్నది. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి, అలాగే హమాలి కార్మికులకు సంబంధించి, ఆటో కార్మికులకు సంబంధించి, మిగతా అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులకు సంబంధించి అందరికీ కూడా 3000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చి 9 మాసాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిందిస్తున్నట్టు ఉంటా ఉంది.
అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులకి ఉద్యోగులకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఈ సమాన పనికి సమాన వేతనం అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తక్షణమే అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పథకం కార్మికులకు సంబంధించినటువంటి అంశం, వాళ్లకు ఇప్పుడు స్కూల్ దగ్గరే వంట చేసి పిల్లలకి మంచి ఆహారాన్ని వాళ్ళు వడ్డిస్తూ ఉంటే దాన్ని రద్దు చేసి కేంద్రీకృత వంటశాలలు అనే పేరుతోటి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి చోట అక్కడ వంట చేసి ఆ 15 కిలోమీటర్ల ప్రాంతంలో ఉండేటువంటి స్కూళ్ళకి సరఫరా చేయాలనేటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ వంటశాలల్ని కేంద్రీకృత వంటశాలలు అనేటువంటిది కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళకి అనుకూలమైనటువంటి ధనిక వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి తప్ప మరొకటి కాదు. ఉన్నటువంటి కాంట్రాక్టు ఈ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి ప్రయోజనాలు కల్పించి ఉన్న వ్యవస్థనే పటిష్టవంతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వినుకొండ మున్సిపాలిటీ అత్యవసర సమావేశం గురువారం ప్రశాంతంగా ముగిసింది. 3:30 సమావేశం ఆహ్వానం పలికి 4:30 వరకు సమావేశం ప్రారంభం కాకపోవడంపై కౌన్సిలర్ సభ్యులు కొంతమేరకు ఆగ్రహానికి గురైనప్పటికీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. 20వ వార్డు కౌన్సిలర్ పలు అంశాలపై చర్చించి ఒకానొక సమయంలో ఆగ్రహం వ్యక్తం చేయగా పాలక మండలి సభ్యులు ఆమెను కట్టడి చేసే ప్రయత్నాలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, పాలక మండలి సభ్యులు పాల్గొనగా మున్సిపల్ చైర్పర్సన్ షమీరా షమీం ఖాన్ అన్ని అంశాలను ఆమోదించారు. జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు చైతన్య పరిచేందుకు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాథ బుధవారం సాయంత్రం వినుకొండకు చేరుకుంది. పట్టణంలోని శివయస్తూపం సెంటర్, ఎన్టీఆర్ సెంటర్, లాయర్ స్ట్రీటు, లక్ష్మీ హాల్ సెంటర్లో జీపు జాథ సాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కాకుమారు నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. 3:00 జిల్లా కలెక్టర్ వద్ద జరిగే ముట్టడి కార్యక్రమంలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎండిఎం జిల్లా కార్యదర్శి డి శివకుమారి, చిదంబరం, నాసర్ బి, కరుణ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. గతంలో 70 కుటుంబాల సభ్యులు నివాసం ఏర్పాటు చేసుకుని మార్కాపురం రోడ్డులోని పసులేరు బ్రిడ్జి వద్ద నివాసం ఉండేవారని, అయితే ప్రస్తుతం ఆ స్థలాన్ని వేరే వారికి
కేటాయించడం అనడం బాధాకరమని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు ధర్నాసి కోటయ్య అన్నారు. వినుకొండ పట్టణంలోని కొండమెట్ల బజార్ వద్ద గతంలో నివాసం ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ దీనిపై కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయడంతో పాటు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు సమస్యను విన్నవించామని సంబంధిత శాఖల అధికారులు స్పందించి తమకు నివాసాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో కొండమెట్ల బజార్ వాసులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కావాలని చెప్పేసి ఉద్దేశంతో మన ఈ కార్యక్రమం ముందుకెళ్ళాలని చెప్పేసి మనము మన భారతీయ జనతా పార్టీ తరఫున మన పట్టణంలో కూడా మన హనుమాన్ నగర్లో జరిగింది ఆ కార్యక్రమం. అలాగనే మరి సౌడమ్ గుడి దగ్గర ప్రోగ్రాం కూడా పెట్టేశాము. ఎస్సీ ఎస్టీలు పక్కా గృహాలు నిర్మించాలని చెప్పేసి మన మోడీ గారు పిలుపు మేరకు మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ఇక్కడ 1965లోనే జడ్పీ జిల్లా పరిషత్ స్థలం ఉంది. ఆ స్థలంలో 1965లో ఇల్లు వేసుకుని ఉన్నారు వీళ్ళంతా. అక్కడ నుండి వలసలు వచ్చేసి పలు అన్ని వార్డులలో ఉంటున్నారు. వాళ్ళకి 70 కుటుంబాలు ఉన్నారు. అప్పుడు ఆ 70 కుటుంబాల వాళ్ళకి మరి సొంత ఇల్లు లేవు, అద్దెకుంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి తలా 2 సెంట్లు జడ్పీ ల్యాండ్ స్థలం ఇవ్వాలని చెప్పేసి మన కలెక్టర్ వారిని మామూలు 12వ తారీఖు కలెక్టర్ వారిని అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగనే పరిశీలించి తప్పనిసరిగా కలెక్టర్ వారికి ఎంఆర్ఓ గారికి పంపిస్తున్నారు. ఆ 70 కుటుంబాల తోడు 125 కుటుంబాల వారికి మేము పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి అదొకటి ఆ జడ్పీ ల్యాండ్లో 70 కుటుంబాలు ఉన్నారు ఇదివరకు, వారికి కూడా తలా 2 సెంట్లు స్థలం కేటాయించాలని చెప్పేసి కోరడం జరిగింది. 2015లోనే మన వినుకొండ ఆంజనేయులు గారిని 2 సార్లు కూడా నేను కలిసి విన్నపం చేశాను. ఎమ్మెల్యే గారు కూడా లెటర్ తయారైంది. ఇంకా 2-3 రోజులు ఎమ్మెల్యే గారికి కూడా పరిశీలన జరిపిస్తాను. అసోసియేషన్ ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గురువారం ఒక్కరోజు తెలుగు బాప్టిస్ట్ సంఘ కాపరుల సదస్సు పట్టణంలో ఇమ్మానుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రసంగికులు రెఫరెంట్ డాక్టర్ బి మోజెస్, రెఫరెంట్ బి సామ్యుయల్ సజ్జన్ కుమారులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కోల ఐజాక్, నేరల జయపాల్, ప్రకాష్ రావు, విజయ్ కుమార్, జోసెఫ్ ప్రభాకర్, రూతమ్మ, సంఘ కాపరులు తదితరులు పాల్గొన్నారు. నీకేది ఇష్టమో అడుగుడి, కండిషన్ ఉంది నా ఎందు నిలిచి ఉండాలి, మీ అందు నా మాటలు ఉండాలి, నా ఎందు వాచర్యమా ఏ ఆరు కావాలన్నా అయితే కండిషన్ ఏం తెలుసా? సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.